మళ్ళీ తెరపైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. భారీ మల్టీస్టారర్ చిత్రానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన నవాబ్ పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. తన తదుపరి ప్రాజెక్టును విజయ్, విక్రమ్, సింబు వంటి స్టార్స్తో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వారితో కథా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ఫేమస్ హిస్టారికల్ నవల పొన్నియస్ సెల్వన్. ఈ చారిత్రాత్మక కాల్పనిక కథని తెరపైకి తీసుకురావాలన్నది మణిరత్నం డ్రీమ్. గత కొన్నేళ్లుగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి మణిరత్నం చారిత్రాత్మక చిత్రాన్ని కూడా రూపొందించగలడని, ప్రపంచానికి చాటాలన్నది మణిరత్నం కోరిక. విక్రమ్ ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మహావీర్ కర్ణ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే పొన్నియస్ సెల్వన్ని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా ఎంపికైంది. ఇక విక్రమ్ ధ్రువ నచ్చిత్రం, కడరం కొండ చిత్రాలతో బిజీగా ఉండగా సింబు వంతా రాజా వతాస్ మెర్పన్ చిత్రంతో నటిస్తున్నాడు. మరి ఈ ముగ్గురి స్టార్ హీరోల డేట్స్ ఎప్పటికీ సెట్ అవుతాయో, ఈ భారీ మల్టీస్టారర్ ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రం మరో దళపతి లాంటి చిత్రం కావచ్చని తమిళ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక తెలుగులో రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్తో మల్టీస్టార్ ప్లాన్ చేసి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మణిరత్నం, మల్టీస్టారర్ను ఈ RRR పోటీగానే భావిస్తున్నారు. ఈ రెండింటిలో ఏ మల్టీస్టారర్ ఎక్కువ ప్రజాదరణ పొందుతుందో చూడాలి మరి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.